శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోదనంజాయ సర్వ విఘ్నోపశాంతయే శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి శ్రీ కోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మనకి చాలా ఇష్టమైనటువంటి పండగ ఉగాది పండగ. ఈ ఉగాది అంటే యుగానికి ఆరంభం, అంటే కొత్త సంవత్సరం ప్రారంభం, చైత్రమాసం ప్రారంభం, నక్షత్రాల్లో మొదటి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. కాబట్టి దీన్ని యుగాది అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం ఈ ఒక్క ఉగాది నాడు ఏమి చెయ్యాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఉగాది నాడు ముందుగా సూర్యోదయానికి ముందుగా లేచి నువ్వుల నూనె రాసుకుని సున్నిపిండితో నలుగు పెట్టుకుని తలంటూ స్నానం చేయడం, నూతన వస్త్రాలు ధరించడం, ఇంట్లో దేవుడికి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు, అంటే కొత్త చింతపండు, కొత్త బెల్లం, మామిడి ముక్కలు, కొద్దిగా కారం ఉప్పు బెల్లం కలిపినటువంటి 6 రుచుల పచ్చడి తయారు చేసుకుని ఇష్టదైవాన్ని కులదైవాన్ని స్మరించుకుని మన దేవుడి మందిరంలో ఉన్నటువంటి దేవుడికి దాన్ని నైవేద్యంగా సమర్పించి తర్వాత దేవాలయానికి వెళ్ళి అర్చన అభిషేకము చేయించుకుని అక్కడ పురోహితుల యొక్క ఆశీర్వచనం తీసుకుని ఆ దేవాలయంలో పంచాంగ శ్రవణం విని యథాశక్తిగా బ్రాహ్మణులకి దక్షిణలిచ్చి ఆశీర్వచనం తీసుకోవడం, తల్లిదండ్రులు గురువుల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం, పంచాంగ శ్రవణం చేయడం, నీళ్లతో నిండినటువంటి కుండని కానీ ఒక రాగి పాత్ర కానీ దానం చేయాలి, నూతన వస్త్రాలు ధరించాలి, గురువులు పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం, దేవుణ్ణి స్మరించడం, ఇష్టదేవతారాధన కులదేవతారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క ఉగాది నాడు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం, కొత్తగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం వైపు అడుగులు వేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఉగాది పండుగ నాడు ఇష్టదైవాన్ని స్మరించండి. శ్రీరామ జయం, శ్రీమాత్రే నమః, ఓం గం గణపతే నమః, ఏదో ఒక మంత్రాన్ని అనుకుని ఈ రోజు నుంచి నిత్యం చేయడం ప్రారంభించండి. మీ జీవితంలో విశేషమైన మార్పులు కలుగుతాయి. కాబట్టి ఉగాది నాడు పంచాంగ శ్రవణం, ఇష్టదేవత కులదేవత ఆరాధన, 6 రుచులతో కూడిన పచ్చడిని సేవించడం, ఇంట్లో పెద్దలు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం, దేవుణ్ణి స్మరించడం, అదేవిధంగా పంచాంగ శ్రవణం చేయడం, నీళ్లతో నిండినటువంటి పాత్రని దానం చేయడం, పంచాంగాన్ని దానం చేయడం, ఏదైనా ఒక మీకు శక్తి కొలిది దాన ధర్మాలు చేయడం, ఇష్టదేవతని కులదేవతని ఆరాధించండి, దేవాలయానికి వెళ్ళండి. ఉగాది పండుగ నాడు మీ కులదేవత ఇష్టదేవత అనుగ్రహంతో మీరందరూ కూడా సంవత్సరం అంతా కూడా మీ జాతక ఫలితాలు తెలుసుకుని ముందు జాగ్రత్తలు తీసుకుని సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.